నెల్లూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువ ఉన్న 19 గ్రామాల నిరాశ్రితులను పునరావాస గ్రామాలకు పూర్తి స్థాయిలో తరలించడం జరిగిందని పోలవరం తహసీల్దార్ బిసుమతి తెలిపారు. మంగళవారం పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులకు బూత్ లెవెల్ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి సుమతి మాట్లాడుతూ ప్రాజెక్టు ఎగువ నుండి 2 విడతలుగా తరలించిన 19 గ్రామాలకు చెందిన 7 పోలింగ్ కేంద్రాల ప్రజలు వేరువేరు ప్రాంతాల్లో పునరావాస గ్రామాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులకు, బూత్ లెవెల్ అధికారులకు నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పునరావాస గ్రామాల ప్రజలకు ఓటు హక్కు కల్పించడం విషయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు విషయంలో వివిధ పార్టీల నాయకుల సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందని, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పునరావాస గ్రామాల ప్రజలకు ఓటు హక్కు కల్పించడం తదితర అంశాలపై వివిధ పార్టీల నాయకులు సూచనలు సలహాలు తీసుకున్నామని, ఈ విషయాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరుగుతుందని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలం హేమకుమారి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీలో ప్రపోజల్ ఉంది కాబట్టి అన్నారు. కాబట్టి మళ్ళీ అందరినీ పిలిచి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని మండలాలు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్ఆర్ 2020 అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు. ఎవ్రీ ఇయర్ మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ అయినా ఒకటి జరిగింది. అందులో ఏంటంటే ఓటర్స్ని మన ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేయటం అన్నమాట. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక, ఏమైనా పేరు మిస్టేక్ ఉన్నా, డోర్ మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే మన ఫ్రంట్ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ఓటర్ కానీ, లేదా 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్, ఓటర్ కాను పోలింగ్ స్టేషన్కి 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నా కూడా ఇంకో పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేసుకోవడం. ఇంకొక ఏంటంటే ఒక్కొక్కసారి పోలింగ్ స్టేషన్ డైరెక్టెడ్ స్టేజ్లో ఉంటుంది, అంటే అది పడిపోయి కూలిపోయి సిద్ధుల అవస్థకు చేరుకుని ఉంటుంది. అలాంటి బిల్డింగ్ పెట్టుకోకుండా దాని ప్లేస్లో ఇంకొక పోలింగ్ స్టేషన్ పెట్టుకుని, ఇంకొక గురయ్యే 19 గ్రామాలు ఉన్నాయి పైన, అందులో 7 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ దాదాపుగా నిర్వాసితులు, ఓటర్స్ అంటే నిర్వాసితులు కూడా వాళ్ళు కేటాయించిన ఆర్ఎల్ఆర్ కాలనీస్కి రావడం జరిగింది. ప్రస్తుతానికి పైన అయితే ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అనేది జరుగుతుంది. అందులో మనకి ఓటర్స్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఒక కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం, అలాగే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్లో చేయవలసింది. దానికి సంబంధించిన ప్రపోజల్ తయారు చేశాము. తయారు చేసినప్పుడు మండల లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి విత్ పొలిటికల్ పార్టీస్, అలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్ మన పోలవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎక్కడక్కడ పోలింగ్ స్టేషన్స్ అనేది డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు అనేవి కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రపోజల్ అంతా తయారు చేసి మనము మన డిఈఓ అంటే కలెక్టర్ గారికి, అలాగే సిఈఓ గారికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం. వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేసి వస్తే మనకి మనం అనుకున్న విధంగా